తెలుగుదేశం పార్టీలోకి నారా చంద్రబాబు తర్వాత లోకేష్ అయితే ఆ పార్టీని ఆ స్థాయిలో నడిపించలేడు అనేది అందరికీ తెలిసిన సత్యం. అయితే టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా వస్తారు అనే ఊహాగానాలు నిన్న మొన్నటి దాకా ఉండేవి. అయితే తాజాగా ఇప్పుడు ఆ ఊహాగానాలకు అడ్డంగా బ్రేక్ పడిందా అంటే తాజా పరిణామాలు అన్నీ గమనిస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. రాజకీయాల్లోకి అయితే జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ప్రసక్తే లేదు అన్న మాదిరిగా క్లియర్ కట్గా తెలుస్తుంది తన యొక్క స్వభావం మొన్న ఈ మధ్య సెల్ఫీ వీడియో ద్వారా బయటపెట్టిన సందర్భంగా. తాజాగా చంద్రబాబు అసెంబ్లీ ఎపిసోడ్ భువనేశ్వరి ఇవంతా మనకు తెలిసిందే. అయితే దీని తర్వాత ఎన్టీఆర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు దేశంలోని రాజకీయాలు ఎలా ఉండాలి అనే దానిపైన ఒక చిన్న వీడియో ద్వారా తన యొక్క అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారు. ఆయన చంద్రబాబును మద్దతుగా మాట్లాడలేదు, అటు జగన్మోహన్ రెడ్డి గారి కాదు. కాకపోతే ఆయన వ్యవస్థలో ఎలా ఉండాలి, రాజకీయాలు ప్రజలకు ఎలాంటి పనులు చేస్తే మేలుంటుంది, వ్యక్తిగతంగా మాటలు మాట్లాడుకుంటే వాళ్ళ పార్టీ పరువే వాళ్ళు బజార్ కీర్చుకున్నట్టు అవుతుంది అన్న మాదిరిగా ఎన్టీఆర్ స్మూత్గా డీల్ చేసేశారు. ఇదంతా బాగుంది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు కీలక నేతలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్పై సీరియస్ అవుతున్నారు. మీ మేనత్తను అంత మాట అంటే నువ్వు రెచ్చిపోవా, నువ్వు తిట్టవా, నువ్వు మాట్లాడవా అంటూ వరల రామయ్య, బుద్ధ వెంకన్న లాంటి సీనియర్లు ఇద్దరు రెచ్చిపోయారు. జూనియర్ ఎన్టీఆర్కి అసలు బుద్ధుందా? మేనత్తను అలా అంటుంటే వచ్చి ప్రవచనాలు చెబుతున్నాడు, నీ ప్రవచనాలు ఎవడికి కావాలి అన్న మాదిరిగా బుద్ధ వెంకన్న ఒక అడుగు ముందుకేసి మరీ రెచ్చిపోయాడు. ఇక తెలుగుదమ్ములు ఇంతగా రెచ్చిపోయాక కూడా తెలుగుదేశం పార్టీకి అవసరం పడితే వచ్చే ఎన్టీఆర్ను సైతం వాళ్ళు అవమానించుకున్నట్టు అయిపోయింది. ఇక రాబోయే రోజుల్లో చంద్రబాబు తర్వాత ఎన్టీఆర్ను ఒకవేళ పిలిచినప్పటికీ కూడా ఏ ముఖం పెట్టుకొని ఆయన వస్తారు, ఎందుకు రావాలి ఆ పార్టీలోకి అనే ఆలోచన కూడా ఆయనకుంది. సాధారణంగా ఎన్టీఆర్ వ్యాఖ్యలు ఒక్కసారి గమనిస్తే కనుక ఆయనకు అసలు రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదు అన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. తన యొక్క బిజీ షెడ్యూల్లో తనున్నాడు, సినిమాలు అద్భుతంగా తీస్తూ భారీ బ్లాక్ బస్టర్లతో తాను సిద్ధంగా ఉన్న టైంలో అసలు ఆయనకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. అందులో ఈ రాజకీయ నేతలు ఇరువురు మాట్లాడుకునే విధానాలు కూడా పూర్తిగా కొలాప్స్ అవుతున్న సమయంలో అసలు రాజకీయాలంటేనే చిరాకు వస్తుందనే సమయంలో ఆయన రాజకీయాలకు వస్తారనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే దాదాపుగా టీడీపీ కనుమరుగు కాబోతున్నది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎవరూ రారు టీడీపీని లేపేదానికి. టీడీపీ కనీస బాధ్యతలు కూడా నిర్వహించలేని లోకేష్ ఇక ముందుకేం తీసుకెళ్తాడు? ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ మాత్రం దూరం అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది.